వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమారాజు చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని తెలిపారు. వర్షాకాలం కావడంతో ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంకి ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు అని అన్నారు. వచ్చే ఎన్నికల కల్లా ఒక జగన్ మాత్రమే పార్టీలో ఉంటాడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ నాయకులు హాజరయ్యారు. మొక్కడ్రా మొక్కడ్రా ఓకే సార్, మీరు కొంచెం సైడ్కి ఉండాలి సార్. అమ్మ ఆ మొక్క మొక్క జీవీఎంసీ అధికారుల చేత ప్రతి శుక్రవారము డ్రైడేగా అంటే ఇంటిలో ఏదైతే మనము అన్వాంటెడ్ వాటర్ ఉందో మొక్కల పక్కన చిన్న చిన్న టైర్లు పక్కన లేకపోతే రిఫ్రిజిరేటర్స్ వెనకాల ఉండిపోయిందో వాటరు ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఇక్కడ జీవీఎంసీ ద్వారా అధికారులు కింద స్టాఫ్ని కూడా పంపించి వెరిఫై చేసి మొక్కల దగ్గర కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే ఉందో ఆ వాటర్ లేకుండా చూసుకుంటే ఏదైతే దోమలని మళ్ళీ వృద్ధి చేసే విధానంని మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మనం వనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట ఇంట్లో కూడా ఇంట్లో కానీ స్కూల్స్లో కానీ పార్క్స్లో కానీ ఇంకా పర్యావరణాన్ని పెంచడం గురించి మొక్కల్ని నాటే కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజే ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో రైల్వే న్యూ కాలనీలో వార్డ్ నెంబర్ 42లో ఈ ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందాక ఇంజనీరింగ్ కాలేజ్లో అక్కడ గ్రౌండ్స్లో కూడా మనం వనం కార్యక్రమములో పాల్గొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మనం వనం కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారికి, అట్లాగే టీడీపీ నాయకులకి, జగదీష్ గారికి, బీజేపీ నాయకులకి, అందరికీ కూడా జీవీఎంసీ అధికారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా డ్రైడే ఫ్రైడే డ్రైడే అంటే డ్రైడే అంటే మందు డ్రైడే కాదు, ఇది కేవలము మన ఇంటిలో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ కింద ఉండిపోయి మనకి దోమలని వృద్ధి చేసే పరిస్థితి రాకుండా ఉండటం గురించి దాన్ని డ్రైడేగా మనం భావించి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రభుత్వము అది దుర్మార్గము, పాపము ఆవిడ బాలీవుడ్ నటీమణి పడిన ఇబ్బందులు అది చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది, చూస్తే చాలా ఇన్కన్వీనియంట్గా కూడా ఉంది. వాళ్ళని ఎక్కడ బొంబే నుంచి తీసుకుని కిడ్నాప్ చేసి ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి ఆంధ్ర పరువు తీసిన పోలీస్ అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎన్ని దుర్మార్గ పనులు చేసింది, ఎంతోమంది పైన ఎస్సీ లీడర్స్ పైన కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాట్సాప్ పెడితేనే తీసుకెళ్ళి లోపల వేసిన వాళ్ళు సంగతి ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇది కేవలం వైసీపీ దుర్మార్గానికి ఒక నిదర్శనము, తప్పనిసరిగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వము దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. వైసీపీలో
ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత అందరికీ తెలుసున్నమాట. వాస్తవం అది 151 సీట్ల నుంచి 5 పోయింది, అంటే 5 మధ్యలో పోయింది, ఇంకా బ్యాలెన్స్ మిగిలింది 11 ఉంది, ఏదో క్రికెట్ టీం లాగా. సో ఇది ఏమి పనిచేయని వ్యవహారం. రాజకీయంలో ఒక క్రికెట్ టీము ఒక స్టేట్ కంటే పనిచేయదు, ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం కాదు అనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్న నాయకులు, అంటే ఈ అవమాన భారాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ టైం ఒకటి కూడా పోతుంది, జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళే ఒకటే నిద్దారు ఆయన. సో కాబట్టి ఈ ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు ఎవరిని ఓటేసింది చెప్పండి ఈసారి. ఇదివరకు అమాయకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మభ్య పెట్టిన మళ్ళానే 40% ఓట్లు పన్నీ కానీ, లేకపోతే ఎవరే ఓటేస్తారు. ఈరోజు రాష్ట్రము 974,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, అన్నిటిలోని ఫ్రాడే ప్రతిదీ మీరు చూడండి, లిక్కర్ చూస్తే పెద్ద స్కామ్, దానిపైన సిబిఐ ఇంక్వైరీ వేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇది ఒకటే కాకుండా గ్రావెల్లో కుంభకోణము, శాండ్లో కుంభకోణము, మద్యంలో కుంభకోణము, అన్నీ కూడా. ఆఖరికి వారి చిన్నాన్నగారిని మర్డర్ చేసినట్టుగా అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మాత్రము హార్ట్ అటాక్ అని అంటారు. ఇంకేం చెప్తాము. సో అత్యంత దారుణమైన నిరంకుశమైన రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా వాళ్ళందరినీ బయటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీలో పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా గౌరవంగా రిజైన్ చేసేస్తే బెస్ట్. రిజైన్ చేసి వాళ్ళు ఏ పార్టీలోకి కావాలంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళచ్చు. మనం మాట్లాడకూడదు, మనకైతే అది తెలియదు. Thank you.